హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు ఏంటంటే గన మా మామయ్యది అద్దినమండి. సంవత్సరానికి ఒక్కసారి ఇలాగ చేసుకుంటూ ఉంటాము, కానీ మా రెడ్డి గారి ఇళ్ళల్లో చాలా తక్కువ మంది చేసుకుంటారండి. ఇంకా మేము కానీ మా పెద్ద మామయ్య వాళ్ళు కానీ ఇలాగనే చేసుకుంటూ ఉంటారన్నమాట. అయితే మనము మామూలుగా పండగలు చేసుకుంటాము. పండగలప్పుడు ఏంటంటే గన ఉదయాన్నే తలస్నానాలు చేసేసి మడుగు వంట చేసేసుకొని ఆ తర్వాత చక్కగా దేవుడి గది శుభ్రం చేసుకొని మనము దేవుడికి ప్రసాదం పెట్టేసుకుంటాం కదా. కానీ తద్దినం అంటే మొత్తం రివర్సేనండి. ఉదయాన్నే మడుగు వంట చేస్తాం, కానీ పటాలు కడగటము అలాంటివన్నీ ఏమీ ఉండవు. అయితే అయ్యగారు వచ్చేసరికి నేను ఈరోజు ఉదయమే 4 గంటలకు లేచేసి వంటలన్నీ చేసేసానండి. ఎందుకంటే ఇక్కడి కార్యక్రమము మేమందరం చూడాలి, చక్కగా అయ్యగారు చెప్పేది వినాలి అనేదే నా సంకల్పం అన్నమాట. సరే అని చెప్పేసి మా ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ అబ్బ తద్దినం అని చెప్పేసి వచ్చారనమాట. సో పెద్దమ్మాయి వచ్చేసి హైదరాబాద్లో ఉందండి, చిన్నమ్మాయి బెంగళూరులో ఉందన్నమాట. ఇంకా ఈ తద్దినము నిజంగా ఎందుకు పెడతారు, ఇది కూడా వీడియోలో చూపించాలనా అని అనుకుంటారండి. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ కూడా నాకు కూడా వచ్చాయండి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు మాత్రము మా అత్తయ్య కొంచెం డల్గానే ఉంటారండి, కానీ మా వారు మా మరిది గారు మాత్రం మర్చిపోకుండా అయ్యగారికి 1 నెల ముందే అయ్యా ఈ డేటున మా ఇంట్లో కార్యక్రమం ఉంది అని చెప్తారన్నమాట. ఇలాంటి పద్ధతులు మా రెడ్డి గారి ఇళ్ళల్లో తక్కువనే, కానీ ఇలా చేస్తే కూడా చాలా మంచిదండి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ విధంగా మనం చేయటం వలన పైన ఉన్నటువంటి పెద్దలందరూ మనల్ని ఆశీర్వదిస్తారు, అలాగే మనము 3 తరాల వాళ్ళకి ఇలాగ పిండ ప్రదానం చేస్తాం కాబట్టి మన ఇల్లు కూడా చల్లగా ఉంటుంది అనేది ఒక నమ్మకము. లేదు, ఇలాంటి పద్ధతులు లేని వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి పెద్దల పేరిట దానం చేయటమో, లేదు అంటే ఇలాగ బ్రాహ్మణులను పిలిపించి వాళ్ళకు వస్త్రదానం చేయటమో, అలాగే వాళ్ళకు సరిపడ సరుకులు ఇవ్వటం కానీ ఇలాగ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. లేదు, బీదలకు మనం దానం చేస్తామన్నా కూడా ఇంకా మంచిదన్నమాట. అనుకుంటాం కానీ మనము తండ్రి గురించి ఎన్ని చెప్పినా కూడా తనివి తీరదండి. ఎందుకంటే బిడ్డల కోసం తండ్రి చేసే త్యాగాలు వెలకట్టలేనిదండి. అసలు మీరు ఇదంతా చేయడమే విశేషం. రెడ్డి గారు ఎవరు చేస్తారు? తక్కువ, చాలా తక్కువ. తాను ఎన్నో కష్టాలు అనుభవించైనా పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని పగలనక రాత్రనక ఎంతో కష్టపడి ఒక వెన్నముకలాగా ఉండి తన గురించి కూడా తాను పట్టించుకోకుండా, అలాగే కష్టం బయటికి కనిపించడండి తండ్రి అంటే, తను కష్టపడినది ఎవ్వరికీ కనిపించకుండా చేస్తాడు. అందుకే అమ్మ 9 నెలలు మోస్తే నాన్న జీవితాంతం మోస్తాడండి. అయినా నాన్నెందుకో వెనకబడతాడు, అవునా? అమ్మనే అనుకుంటూ ఉంటాం కానీ నాన్నని అంత పెద్దగా అనుకోరండి. కానీ ఆయన కష్టం డబల్ రెట్లండి. మీ వాళ్ళు, మీ మామగారు, వాళ్ళ వాళ్ళ మామగారు నారాయణ రెడ్డి, వెంకట రెడ్డి, వెంకట రెడ్డి పెద్దవాళ్ళు, ముందుకు పేర్లు తెలుస్తాయి. తండ్రి పేరు అడిగితే చెప్పేవాళ్ళు. ఇంకా నేను అయ్యగారిని అడిగిన డౌట్ ఏంటంటే గాన మనము ప్రతి సంవత్సరము తద్దినం పెడతాము, ఒక్కొక్కసారి ఆటంకం వస్తుందయ్యా, మళ్ళీ ఎప్పుడు పెట్టాలి అని అడిగానండి. ఆ తర్వాత మాకిద్దరు ఆడపిల్లలే కదా, మళ్ళీ తదనంతరం మాకు కొడుకులు లేరు కదా, ఎలా అంటే మీరున్నంత వరకు మీరు పెట్టండి అమ్మ, తర్వాత సంబంధం లేదు. కానీ మీరు అడిగిన డౌట్ ఏంటంటే గాన ఏదైనా మనకు ఆటంకం కలిగితే ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరమైనా కూడా ఎలా పెట్టాలి అనేది అయ్యగారు చెప్పారన్నమాట. సో మహాలయ పక్షాలలో మామూలుగా భాద్రపద మాసము వినాయక చవితి పౌర్ణమి అంటే మూల పౌర్ణమి తర్వాత మహాలయ పక్షాలు వస్తాయి కదండి. మహాలయ పక్షాల్లో వాళ్ళు ఏ తిది చనిపోతారో ఆ తిది చేసుకోవచ్చు.
పాడ్యం అయితే పాడ్యమి, అష్టమి అయితే అష్టమి, అలాగా చేయొచ్చు అన్నమాట. అలాగే మనకు తిది కూడా తెలియదు అంటే గనక పెత్తర్ల అమావాస్య రోజు మనము ఇలాగా ఈ విధంగా పిండ ప్రదానం చేసుకోవచ్చటండి. చాలామందికి ఈ డౌట్ ఉందండి, చాలామంది మూడుగా కామెంట్ పెట్టారనమాట. కాబట్టి ఈ డౌట్ నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇలాగ మొత్తం అంతా కార్యక్రమం చేసేసారండి. మెయిన్గా ఈ కార్యక్రమం చేయటం కూడా మనం ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకొని ఇలాగా చేయటం చాలా మంచిదన్నమాట. ఈ విధంగా ఉత్తమ పుత్రుడు తండ్రి జీవించినంత కాలం ఆయన చెప్పిందన్నా చేయాలి, తండ్రి గతించిన రోజున ఏటా భారీగా అన్నదానం అన్నా చేయాలండి. ఇంకా ఇప్పుడైతే అందరం ఇలాగ మొక్కున్న తర్వాత అయ్యగారికి మనము ఈ విధంగా కూరగాయలు అలాగే ధాన్యాలకు సంబంధించినటువంటి కందిపప్పు, శనగపప్పు ఇలాగ అన్నీ ఇస్తాం కదండి. ఇంకా నేను ఒకేసారే ప్యాక్ చేసి ఇచ్చానన్నమాట. అందులో ఇప్పుడు అందరికీ షుగర్ అని చెప్పేసి నేను జొన్నలు కూడా ఇస్తూ ఉన్నానండి, ఎందుకంటే కాలానుగుణంగా మనం కూడా మారాలి అని చెప్పేసి ఇలాగ ప్యాక్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఈ విధంగా ఒకరొకరు వచ్చి ఇలాగ ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. ఇంతవరకు మనకు అవకాశం ఉన్నంత వరకు చేసుకోవడం అంతే. రాజకుమారి రాజకేశ్వర గారి విజయ ప్రాప్తిరస్తు, శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తాయి. ఏందయ్యా కళ్యాణ ప్రాప్తి రస్తానకున్నా? ఇప్పుడు ఆ మాట చెప్పినా ఏం స్వామి అంటాడు. చూసారు కదండి, అయ్యగారు కూడా చాలా బాగా జోక్స్ వేస్తారు, మేము కూడా అలాగని నవ్వుకుంటూ ఉంటాం అన్నమాట. మేము ఫస్ట్ నుంచి కార్తికేయ శర్మ అయ్యగారి వాళ్ళ నాన్నగారు చేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఈ అయ్యగారు కార్తికేయ శర్మ అయ్యగారు వచ్చారండి. అయ్యా ఏది చెప్పినా కూడా మాట కలును రావడం, కానీ మనము వినడానికి కూడా వినసొంపుగా చాలా బాగా చెప్తారండి. అలాగే ఇంక ఇప్పుడు అయ్యగారు వెళ్ళిన తర్వాత మా వారు కూడా అన్నీ తీసుకొని అటు ఏటికాడికి అంటే నీళ్లు పారే దగ్గరికి వెళ్ళారనమాట. సో ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇంట్లో దేవుని దగ్గర మనం ఇలాగ అలంకరించుకొని ఇలాగ పూజ చేసి ఆ తర్వాత మా మామయ్య ఫోటోకి దండ వేసేసి ఈ విధంగా మన ఇంట్లో చేసుకున్నటువంటి వంటలన్నీ ఇలాగ పెట్టేసి ఈ విధంగా సాంబ్రాణి వేసేసుకుంటామండి. సో మనము పండగలకు ఏ విధంగా వంటలు చేసుకుంటామో అలాగనే ఇప్పుడు కూడా ఇలాగనే చేసుకుంటామన్నమాట. ఇంకా ఇప్పుడైతే కాయ కొడుతూ ఉన్నాను, ఆ తర్వాత సాంబ్రాణి వేసేస్తూ ఉన్నానండి. మా మామయ్య గారు కూడా హెడ్ మాస్టర్గా చేశారనమాట. సో మా మామయ్యలాగా మా వారిలాగా మా చిన్న అమ్మాయి ఉంటారండి. ఇంకా ఈయన వచ్చేసి అక్కడ బయటనే కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత లోపలికి వస్తారనమాట. వచ్చిన తర్వాత మనం ఇలాగ కుంకుమ పెట్టేసి ఈ విధంగా ముక్కోవాలండి. మేమైతే ఇలాగనే చేసుకుంటాము, మీరు ఎలా చేసుకుంటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. అయితే తద్దినము కానీ పండగలకు కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి. అయ్యగారు వస్తారని చెప్పేసి చాలా తొందరగా లేచి ఇలాగ హడావిడి హడావిడిగా చేసుకోవాల్సింది వచ్చిందన్నమాట. ఇంకా ఈరోజు మా ఇంట్లో వంటలు వచ్చేసి మామూలుగా అన్నము అలాగే చిత్రాన్నము వాటితో పాటుగా పచ్చిమిరపకాయల పప్పు అలాగే ఇంకా పండగ రసం కూడా చేసేసుకున్నామండి. ఎప్పుడైనా కూడా మనము ముద్దభక్షాలు చేసుకున్నాము అంటే పండగ రసం ఇలాగా చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా వాటిలో మునక్కాయలు వేసేసి చక్కగా చేసేసుకున్నాను. ఇంకా వాటితో పాటుగా వంకాయ అలాగే నెయ్యి ఇంకా గసాలా భక్షాలు ఇలాగ తయారు చేసుకున్నాను. ఈరోజైతే పెరుగు పచ్చడి అలాగా ఏమి చేయలేదండి, పెరిగే అనమాట. అందులో కాళ్ళు ఎక్కువగా నొస్తున్నాయని చెప్పేసి నాకు ఈ విధంగా నాకు నచ్చినట్టుగా అలాగే మా మామయ్యకు ఇష్టమైనటువంటి వంటలు మాత్రం చేసి పెట్టానన్నమాట. అప్పట్లో అందరికీ ఈ వంటలే ఇష్టపడేవాళ్ళండి.
ఇంకా ఇక్కడ చూడండి, మామూలుగా ఏంటంటే కన్నా కాళ్ళు నొస్తున్నాయని చెప్పాను కదా, సో ఎక్కువ శాతం నిలబడడం వల్ల నాకేంటంటే కన్నా కాళ్ళు మొత్తం నల్లగా అవుతున్నాయండి అని చెప్పేసి, పిల్లలు మాత్రం వచ్చినప్పుడల్లా ఇలాగ కాళ్ళకు మసాజ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఇలాగ మసాజ్ చేసుకునేటప్పుడు మాత్రము నువ్వుల నూనె కొంచెం వేడి చేసేసుకొని దాంట్లో పచ్చకర్పూరం వేసేసుకొని ఇలాగ మసాజ్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఈ మెథడ్ చాలా బాగా పనిచేస్తుందండి. మా పెద్దమ్మాయికి చాలా అంటే చాలా ఓపిక అనమాట. ఎంత ఓపికగా రుద్దుతుందంటే అట్లాగనే హాయిగా పడుకోవాలనిపిస్తుందండి, అంత బాగా రుద్దుతుంది అనమాట. ఇంకా మెయిన్గా ఏంటంటే కానీ నేను మొన్న మామూలుగా ఫుట్ మసాజ్ తెచ్చుకున్నాను కదా, దానివల్ల కూడా కొంచెం మేలేనండి నాకు, అందుకే నేను అది తెప్పించుకున్నాను. ఇంకా నైట్ మాత్రము అత్తయ్య ఇలాగా భోంచేస్తూ ఉన్నారనమాట. ఇంకా మాకైతే అయ్యగారు మాత్రము టిఫిన్ చేసేసి, అయ్యగారు మనకి ఏం చేస్తారంటే కొబ్బరి చిప్ప వాటిలో రెండు అరటిపళ్ళు ఇస్తారండి, అవి మాత్రం కంపల్సరిగా తినమని చెప్పారనమాట. ఇంకా మా చిన్నమ్మాయి బయలుదేరుతూ ఉందండి, పాపం వస్తారు వెళ్తారనమాట. ఇంకా అత్తయ్య కాసేపు ఉండమ్మ భోంచేస్తానంటే టైం అయిందిలే నానమ్మ అని చెప్పేసి బయలుదేరుతూ ఉన్నారు. ఏదైనా కూడా హడావిడి హడావిడిగానే ఉంటుందండి జీవితం అనిపిస్తుంది. పాపం పిల్లలు వచ్చారు ఈ కార్యక్రమం అంతా చేసేసి వెళ్తూ ఉన్నారు. అయితే పెద్దమ్మాయి మాత్రం నేను మళ్ళీ మరుసరోజు వెళ్తానని చెప్పారనమాట. మా పెద్దమ్మాయికి ఏంటంటే వాళ్ళ నానమ్మతో గడిపేది చాలా ఇష్టం అండి. చిన్నమ్మ ఏంటంటే కరెక్ట్ టైంకి వెళ్ళాలి చేయాలి అనే టైప్ అనమాట. ఇంకా ఏమైతే ఇప్పుడు బయలుదేరుతూ ఉంది అంటే, పిల్లలకు కూడా మన ఇంట్లో పద్ధతులు కానీ మన ఇంటి ప్రేమలు కానీ బాధ్యతగా ఉంటేనే మంచిదండి. ఇంకా అత్తయ్య చూడండి, పాపం హడావిడిగా తినేసి వచ్చి ఇంకా బాయ్ అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా నేను మాత్రము ఈ కాళ్ళకైతే ఒక పరిష్కారం చేసుకోవాలనుకున్నానండి. ఎంతసేపు ఉన్నా కూడా వీడియోలు చేయటము, కూర్చొని ఎడిటింగ్లు చేయటం వల్ల కూడా మనకు కాళ్ళ నొప్పులు ఎక్కువగా అవుతాయి, మనకి వాకింగ్ అనేది కంపల్సరిగా ఉండాలి అని చెప్పేసి మొన్న నేను మామూలుగా యూట్యూబ్లో ఒకటి చూశానండి. ఈ కాళ్ళంతా నల్లగా ఇలాగ అవుతే మనకు కొంచెం మసాజ్ చేసినట్టుగా ఇలాగ రుద్దితే మన కాళ్ళ మీద ఉన్నటువంటి నలుపు పోవాలి అంటే ఇలాగ చేయాలండి. కొంచెం కొబ్బరి నూనె వాటితో పాటుగా కొంచెం వంట సోడా అలాగే కొంచెం తేనె వాటితో పాటుగా నిమ్మరసం వేసేసి బాగా గిలక్కొట్టుకోవాలన్నమాట. చూడండి నిమ్మరసం పోస్తానే వంట సోడా మీద ఎలాగ పొంగుతుంది కదా. ఇలాగ బాగా కలిపిన తర్వాత మనం ఏం చేయాలంటే కాలికి ఎక్కడైతే నలుపులు మనము నిలబడి నిలబడి నల్లగా అవుతున్నాయి, అలాగే ఈ ఒక కాలు మీద ఒకటి వేసి రుద్దుకోవడానికి కూడా నాకు కష్టం అనిపించిందండి, అంత కాళ్ళ నొప్పులు ఉన్నాయన్నమాట అని చెప్పేసి, ఈ మెథడ్ బాగుంటుంది అని చెప్పేసి ఇలాగ కలుపుకొని ఈ విధంగా నిమ్మకాయతో రుద్దుతూ ఉన్నాను. చూడండి ఇలాగ రుద్దిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలాగనే నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకు కాళ్ళ మీద ఉన్నటువంటి మట్టి అయితేనేమి, చేతుల మీద మణికట్టు దగ్గర ఇలాగ ఉన్నటువంటి మట్టి అయితేనేమి నీట్గా పోతుందండి. చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్పు, నేను ఇంతకుముందు కూడా ఒకసారి ట్రై చేశాను అనమాట. ఇంకా ఇలాగ పట్టించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలాగ 2 చేతులతో మసాజ్ చేసినట్టుగా అంటూ ఈ విధంగా గట్టిగా అనేసరికి మన కాలు మీద ఉన్నటువంటి మట్టి ఇలాగ వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా వస్తూ ఉంటుందన్నమాట. సో నిజంగా కాళ్ళు మాత్రం బాగా తెల్లగా అవుతాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ మెథడ్ మనము మెడ మీద కూడా ట్రై చేయొచ్చండి, కొంతమందికి మెడ కూడా బాగా నల్లగా అవుతూ ఉంటుంది కదా, సో అలా కూడా ట్రై చేయొచ్చు. ఇంకా ఇప్పుడైతే నీట్గా కడిగేసుకొని ఈ విధంగా టిష్యూ పేపర్తో తుడిచి చూపిస్తున్నాను చూడండి, అప్పటి కాలికి ఇప్పటి కాలికి ఎంత తేడా ఉంది కదా. సో ఈ విధంగా చేయటం వల్ల మనకు చాలా మేలండి. మనం ఏంటంటే నొప్పులు ఉన్న వాళ్ళు కాలు మీద కాలేసి రుద్దుకోలేరండి, మీరు గమనించారో లేదో కింద పడతామని చెప్పేసి రుద్దుకోలేరు. ఇంకా చేతులు కూడా చూడండి ఎంత బాగా తెల్లగా అయినాయి కదా. మనం ఎన్ని మందులు వాడినా ఎన్ని చేసినా మనం చేసుకునేటివి మనం చేసుకోవాలి, మనకు కొంచెం టైం కేటాయించుకోవాలి అని చెప్పేసి ఇంకా రోజు ఉదయం అయితే వాకింగ్కి వెళ్తూ ఉన్నానండి. ఇలాగైతే కాదు, కొన్ని మనం కూడా మారాలి అని చెప్పేసి చాలామంది, విజయ్ గారు మీరు అప్పట్లో శారీ బాగా కట్టుకునేవారు డ్రెస్సులు వేస్తూ ఉన్నారు అంటే వాకింగ్కి డ్రెస్సులు వేసుకొని వెళ్తేనే ఫాస్ట్గా నడవగలమండి అని చెప్పేసి నేను కొన్ని డ్రెస్సులు చెప్పించుకున్నాను. ఈ విధంగా రోజు వాకింగ్ చేస్తూ ఉన్నానండి. ఇలాగ రోజు వాకింగ్ చేయటం వల్ల నడక ద్వారా మన కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, అలాగే మనకు ఒకలాంటి ఫేస్లో గ్లో కూడా వస్తుందండి, అంత బాగా పనిచేస్తుంది వాకింగ్ వెళ్ళటం వలన. తప్పకుండా ఎవరైనా కూడా మనకు ఉన్నంతలోనే మనకి మామూలుగా పైన అయినా కొంచెం కింద అయినా ఎక్కువ శాతం మట్టిలోనే వాకింగ్ చేస్తేనే బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత మరుసరోజు చూపిస్తున్నాను చూడండి, నాకు మెడ కూడా నల్లగా ఉండేదన్నమాట, ఆ మెడ నలుపు తగ్గింది. అలాగే కాళ్ళు చూడండి, అసలు రక్త ప్రసరణ బాగా జరగటం వల్ల ఇప్పుడు నీట్గా కనబడుతున్నాయండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, వాకింగ్ పోవటం వల్ల ఇన్ని లాభాలు అనిపించింది అండి. తప్పకుండా మీకు ఎవరైనా
ఇలాగ కాళ్ళ నొప్పులు ఉండటం వలన, ఒకవేళ మోకాళ్ళు అరిగిపోతే వాకింగ్ చేయొద్దండి. మెయిన్గా కాళ్ళ నొప్పులు ఉండటం వలన, ఫుట్ మసాజర్ అయితేనేమి, ఇలాగ వాకింగ్ వెళ్ళటం వలన చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. చూసారు కదండి ఇవాళ వీడియో, మా మామయ్య తద్దినం మేము ఎలా చేసుకున్నాము, మీరు ఎలా చేసుకుంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా ఈ చిట్కాలు కూడా ట్రై చేయండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.